హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియసఖి. ఎలా ఉన్నారంతా? ఈరోజు మన ఛానల్లో ఆనియన్ పరాటా ఎలా చేయాలో చూద్దాం. ఇది స్టఫ్డ్ ఆనియన్ పరాటా కాదండి, లేయర్డ్ ఆనియన్ పరాటా. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ రాగా తినే వాళ్లకు ఇది చాలా నచ్చుతుంది. ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ పరాటా చేయడం కోసం ఒక వెడల్పైన గిన్నెలోకి 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి 2 స్పూన్స్ బటర్ వేస్తున్నాను. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు బటర్ అంతా పిండికి పట్టేలా బాగా కలుపుకున్నాక నీళ్లు పోసి చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని మనం ఎంత సాఫ్ట్గా బాగా కలుపుకుంటామో పరోటా అంత బాగా వస్తుందండి, పగలకుండా. ఇలా పిండి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మూత తీసి మళ్ళీ పిండిని బాగా కలిపి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి. అంటే మీకు పరాటా ఏ సైజు అయితే కావాలో దాన్ని బట్టి ఉండలు చేసుకోవాలి. మామూలుగా మనం రోటీ ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజు ఉండలు చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నీ ఉండలు చేసుకున్నాక పొడి పిండి చల్లుకొని వీటిని ప్రెస్ చేసుకోవాలి. ఇలా రోటీలా తాల్చుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేశానండి, సన్నగా పొడుగుగా. అలాగే కొత్తిమీర ఒక కొంచెం పెద్ద సైజు కొత్తిమీర కట్ట, కాడలు రాకుండా ఆకులు మాత్రమే తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ కొత్తిమీర ముక్కలు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కలు మనము చేసి పెట్టుకున్న రోటీ పైన వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా రోటీని కొంచెం జాగ్రత్తగా రోల్ చేసుకున్నాక అది మళ్ళీ రౌండ్గా రోల్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వద్దు, టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మీరు కొంచెం పెద్ద సైజు ఉండ తీసుకొని పెద్ద సైజు రోటీ చేసుకోండి. ఇలా రోటీ పెద్దగా చేసుకొని మళ్ళీ దీనిపైన కూడా మీకు దానికి సరిపడా ఉల్లిపాయ ముక్కలు వేసి పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసి, మరీ ఎక్కువగా వేసుకోకండి ఉల్లిపాయ ముక్కలు, మనం రోల్ చేసినప్పుడు పగిలిపోతుంది. ఇలా చూపించినట్టుగా మనకు అది పరోటా చేసుకోవడానికి వీలుగా ఉండే అన్ని ఉల్లిపాయలు వేసుకొని రోల్ చేసుకొని ఇవి కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ ముక్కలని నిలువుగా పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి, లేయర్స్ అన్నీ ఒకదానికొకటి అంటుకొని పొరలు పొరలుగా రాదు పరోటా. లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పరోటా వేసి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఆగితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా రెండు వైపులా లో ఫ్లేమ్లో పెట్టి పరోటా కాల్చుకోవాలి. ఇలా కావాల్సినన్ని చేసుకొని మనకు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి వేడిగానే బాగుంటాయండి, చల్లగా అయితే పెద్దగా టేస్టీగా ఉండవు. వేడిగా ఉన్నప్పుడు తింటుంటేనే పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి ఉల్లిపాయలోని క్రంచీనెస్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడు తినాలనుకుంటారో అప్పుడే చేసుకుంటే బెటర్. ఇలా చేసిన పరోటాలన్నీ ఒకటే కాదండి, వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే ఒకేసారి ఇలా 3-4 అయినా చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇది పెనం పైన అయినా చేసుకోవచ్చు, పెనం పైన అయినా ఫ్రై చేసుకోవచ్చు వీటిని. ఇలా అన్నీ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ఆనియన్ పరోటా రెడీ అవుతుంది. ఇది మామూలుగా యూజువల్గా మనము రోటీకి తినే ఏ కుర్మాతో అయినా తినొచ్చు, బాగానే ఉంటుంది. నేను ఇక్కడ టమాటో ఆలూ కుర్మాతో సర్వ్ చేశాను. చూసారుగా ఎంతో టేస్టీ ఆనియన్ పరోటా ఎలా చేసుకోవాలో. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.